భారీ బడ్జెట్ మూవీ ట్రిపుల్ ఆర్ నుంచి రామరాజు ఫర్ భీమ్ టీజర్తో రంగంలోకి దూకారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇండియన్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాగా భారీ బడ్జెట్ కేటాయించి ఈ సినిమా రూపొందిస్తున్న జక్కన్న చిత్రంలో మన్యంందో అల్లూరు సీతారామరాజుగా రామ్ చరణ్ ను గిరిజన పోరాట యోధుడు కొమరం భీమ్గా ఎన్టీఆర్ను చూపించబోతున్నారు రెండు వేరువేరు పాత్రలకు చెందిన ఈ ఇద్దరు వీరులను కలుపుతూ ఎంతో ఆసక్తికరంగా ఈ పీరియాడికల్ స్టోరీని రూపొందిస్తున్న రాజమౌళి తాజాగా రామరాజు ఫర్ భీమ్ టీజర్ రిలీజ్ చేసి నందమూరి అభిమానులను హుషార్ ఇక ఈ టీజర్ తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ విశ్వరూపాన్ని దేశం మొత్తం చూసేసింది రాజామౌళి హీరోలు అంటే హాలీవుడ్ సూపర్ హీరోలకు ధీటుగా ఉంటారని మరోసారి నిరూపించారు కమరం భీమ్ గా ఎన్టీఆర్ ను అసమాన రీతిలో చూపించారు ప్రతి ఒక్క షాట్ ఎన్టీఆర్ ను ఆకాశమంతా ఎత్తులో నిలబెట్టింది ఎన్టీఆర్ ఎంత అద్భుతంగా కనిపించాడో రామ్ చరణ్ అంతే అద్భుతంగా కనిపించాడు రామరాజు కోసం భీం వచ్చినా భీం కోసం రామరాజు వచ్చినా అది మాత్రం రాజమౌళి ఊహాజనుతం నుంచే ఒక హీరో హీరోయిజాన్ని ఎవరికి అంతుపట్టని రీతిలో ఎవరు ఊహించని స్థాయిలో చూపించడం అంటే అది కేవలం రాజమౌళి తర్వాతే ఇక కెకే సింతిల్ కుమార్ విజువల్ కెమెరా పనితరం ప్రతి ఒక్క ఫ్రేమ్ లో కనిపిస్తుంది కీరవాణి సంగీతం ప్రతి బిట్ లో వినిపిస్తుంది ఈ ముగ్గురు లేకుంటే రామరాజు భీమ్ అంత గొప్పగా కనబడేవారు కాదు రీసెంట్ గా విడుదలైన ఈ టీజర్లో ఎన్టీఆర్ ను మరో లెవెల్లో చూపించారు రాజమౌళి చివరిగా పైన టోపీ పెట్టుకుని తెల్లటి వస్త్రాలు ధరించి నడుచుకుంటూ వస్తున్న సన్నివేశం చూపించారు అంటే కొమరం భీమ్ గా ఎన్టీఆర్ ను ముస్లిం గా చూపించినట్లు కనబడుతుంది ఈ ఫస్ట్ పోస్టర్లో ఎన్టీఆర్ ముస్లిం యువకుడుగా కనిపిస్తున్నట్లుగా బ్యాక్గ్రౌండ్లో కమరం భీమ్ షాడో ఇమేజ్ కనిపిస్తోంది స్వాతంత్రానికి ముందు నైజాం ప్రాంతంలో రాజకారులపై తిరుగుబాటు చేయడానికి కమరం భీమ్ ముస్లింగా మారువేషంలో కనిపిస్తున్నాడేమో అనే ఆలోచన కలుగుతుంది అలానే రామ్ చరణ్ వాయిస్ ఓవర్తో వచ్చిన టీజర్లో కొమరం భీమ్గా ఎన్టీఆర్ పాత్రను ఎలివేట్ చేశారు ఈ టీజర్ అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ తెచ్చుకుంటుంది ఇది ఒక ఫిక్షనల్ స్టోరీ అని అల్లూరి సీతారామరాజు కొమరం భీం కొన్ని రోజులు కనిపించు పోయిన పోయిన పీరియడ్లో ఇద్దరూ కలిసి పోరాడితే ఎలా ఉంటుందనేది ఐడియా నుంచి పుట్టిందని రాజమౌళి ఎప్పటికే ప్రకటించారు పాన్ ఇండియా లెవెల్లో తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో రూపొందునున్న ఆర్లో ఆలియా భట్ ఒలియా మోరస్ అజయ్ దేవగన్ శ్రీయా సముద్రకని అలియాస్ డూడీ రేస్ టివెన్సన్ ఈ మూవీలో ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు అయితే ఎన్టీఆర్ ముస్లిం గెటప్ లో కనిపించడం సినిమాలు ఓ భాగమేనా లేక ముస్లిం లో ఏదైనా పండగ సందర్భంగా టీజర్ రిలీజ్ చేయాలని కావాలనే రాజమౌళి ఆ గెటప్లో లో షూట్ చేశారా అన్నది తెలియాల్సి ఉంది ఇదే గతంలో ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ మూవీ జనతా టైంలో కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ ఎన్టీఆర్ ముస్లిం దర్శనం దర్శనమిచ్చారు అయితే సినిమాలో ఏదో సందర్భాననుసారం ఆ గటప్ అలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది ఈ సినిమాలో కూడా మన్యం వీరుడు కాబట్టి ముస్లింలకు ఏదైనా సహాయం చేస్తే వారు ఏదైనా పండగకు ఆహ్వానం ఇచ్చిన నేపథ్యంలో కొమరం భీమ్ ఇలా ముస్లిం ఘటంలో వెళ్ళి ఉంటారు అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి ఏదేమైనా ముస్లిం ఎన్టీఆర్ ఎంతో అందంగా కనిపిస్తున్నారు ఈ గటపై క్లారిటీ రావాలి అంటే రాజమౌళి చెప్తే తప్ప క్లారిటీ రావడం కష్టం మరి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఎస్విఆర్ మీడియా యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ